మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కోట్ల వ్యయంతో ఆక్స్ఫామ్ సంస్థ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారని, మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని టీచింగ్ హాస్పిటల్గా 300 పడకలతో తీర్చిదిద్దుతున్నామని, నవంబర్లో కేంద్ర బృందం వచ్చే వరకు ఈ పనులు పూర్తవుతాయన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణం కారణంగా భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆక్స్ఫామ్ ఇండియా నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ని ఇప్పుడు మనం టీచింగ్ హాస్పిటల్గా 300 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. నవంబర్లో మరి ఆల్ ఇండియా మెడికల్ టీమ్ ఇక్కడికి వచ్చి ఈ ఏరియా హాస్పిటల్ రేపు మెడికల్ కాలేజ్ వస్తే ఆ తగినట్టు అన్ని సదుపాయాలు ఉన్నాయా, ఆ సర్వీసెస్ ఉన్నాయని చెప్పి చూస్తారు. సో ఒకవైపు హాస్పిటల్ నిర్మాణం, ఇంకోవైపు డాక్టర్స్ పారామెడికల్ సిబ్బంది నియామకాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే నర్సింగ్ కాలేజీకి 30 కోట్ల రూపాయలతో టెండర్ అయిపోయింది, అది త్వరలో పని కూడా స్టార్ట్ చేస్తాం. నేను మహబూబాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు, వాళ్లకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందియాలని చెప్పి ఇంత పెద్ద పనికి పూనుకున్నప్పుడు కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అది సరైనది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే చెరియపురం దగ్గర ఉన్న మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి మనం 30 ఎకరాల భూమిని ఇచ్చామో, ఆ ప్రాంతంలో 640 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొందరు మా గిరిజన సోదరులు మాకు అసైన్ చేసిరని కొందరు పొజిషన్లో ఉన్నారు, చేసుకుంటున్నారు. కానీ ఆ రోజు చూసిన తర్వాత కొందరు కోర్టుకు పోయి ఇది అక్కడ మాకు పంటలు ఉన్నాయి, పంటలను తీసేస్తున్నారు అని చెప్పి గౌరవ హైకోర్టుని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, అది సరి అయింది కాదు. ఎవరైనా అందులో మీరు నష్టం జరిగి ఉంటే తప్పకుండా మాకు ఇంకా 600 ఎకరాలు ఉంది, దాన్ని సర్వే చేస్తున్నాం. ఎవరైనా అట్లాంటి వాళ్ళు నష్టపోయి మీకు మేము అసైన్ చేసి ఉంటే తప్పకుండా ఇస్తాం, కానీ అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. మహబూబాబాద్ హాస్పిటల్ని అడ్డుకోవడానికి లేకపోతే ఆ ప్రాజెక్ట్ని మరి ఆపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఈ ప్రాంత ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారు.